చేశారు. కొన్ని రోజులుగా విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో నాణ్యత లేని ఆహారం పెడుతూ అనారోగ్యం పాలుచేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎడ్ కళాశాల హాస్టల్లో ఇడ్లీ తింటుండగా చట్నీలో బల్లి రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థులు దీంతో చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. హాస్టల్ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు ఉంటున్నాయని చెబుతున్నా పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న విశ్వవిద్యాలయ యాజమాన్యం నాణ్యమైన విద్య భోజనం అందించకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. ఉస్మాన్ యూనివర్సిటీలో బీఎడ్ హాస్టల్ ఉన్నటువంటి అల్పాహారంలో బల్లి రావడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కలగన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీకి వస్తే పురుగులు అన్నం పెడుతూ బల్లుల్ని ఈరోజు టిఫిన్లో పెడుతూ యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల్ని అనారోగ్యానికి గురి చేస్తూ ఉన్నారు. ఆ చచ్చిపోయిన బల్లి పొరపాటున విద్యార్థి తింటే ఆ విద్యార్థికి ఏమైనా అయితే ఎవరు ఈరోజు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేమందరం విద్యార్థులందరం కూడా అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, యూనివర్సిటీ అధికారులు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రకటనల కోసము ఏదైతే ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్టు 100 సంవత్సరాల యూనివర్సిటీ అని చెప్పేసి మొన్నటికి మొన్న ఈ వీసీ ఉన్నటువంటి రవీందర్ యాదవ్ అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్వైట్ చేసి అయితే 100 యూనివర్సిటీస్ అనే పైలాన్ని అయితే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ కావాల్సింది విద్యార్థుల పైలాన్ కాదు, మీ యొక్క ప్రకటనలు కావు, మీ యొక్క పబ్లిసిటీ కాదు, ఆరోగ్యకరమైనటువంటి భోజనం ఈరోజు విద్యార్థులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది మొదటిసారి కాదు, అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్న యూనివర్సిటీలో మొన్న బబుల్ గమ్ వచ్చింది న్యూ గోదావరి హాస్టల్లో, ఈరోజు బల్లి వచ్చింది. విద్యార్థులందరూ భయపడతా ఉన్నారు మెస్లో తినాలంటే, వేలకు వేలు డబ్బులు కట్టి ఈరోజు బయట తినేటువంటి పరిస్థితి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన విద్యార్థులు ఈరోజు నాణ్యమైన భోజనము అందించకపోతే యూనివర్సిటీ అధికారులు ఉండేందుకని చెప్పేసి మేమందరం అడుగుతా ఉన్నాం. మీ యొక్క పైరవీల కోసం, మీ యొక్క పదవుల కోసము ఈరోజు మంత్రుల ఇండ్ల చుట్టూ, ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ, సీఎం క్యాంప్ అవి చుట్టూ తిరుగుతురే తప్ప హాస్టల్కు విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి, మిస్లను సందర్శించాలి, మిస్లను సందర్శించి వాస్తవాలను ఇయ్యాలి, ఈ అయితే ఘటనల కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి. రైట్, మరి ఇదే అంశంపై మా ప్రతినిధి కుమార్ మరింత సమాచారం అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ మూర్తి. గత కొన్ని రోజులుగా విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ కూడా, అలాగే తన ఆరోగ్యం పట్ల ఏదైతే శ్రద్ధ చూపించట్లంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఏఏడి కళాశాల హాస్టల్లో ఇడ్లీ తింటుండగా చట్నీలో బల్లి రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురవడం జరిగింది. విద్యార్థులు దీంతో చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అతనికి హాస్టల్ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు ఉంటున్నాయని చెబుతున్నా సరే పట్టించుకోవట్లేదంటూ కూడా విద్యార్థులు అలాగే విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇదైతే ఫిర్యాదు చేసినా సరే ఫలితం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 100,000 రూపాయలు వసూలు చేసి యూనివర్సిటీ యజమాని నాణ్యతమైన విద్యా భోజనం అందించకుండా వేధిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కలుషిత భోజనంలోని విద్యార్థులు అస్వస్థకు గురవుతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తీస్తామంటూ కూడా విద్యార్థులు అలాగే విద్యార్థి సంఘాలు అయితే హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఉదయంలో హాస్టల్లో ఇడ్లీ తింటున్న సమయంలో చట్నీలో బల్లి రావడంతో కూడా విద్యార్థులు ఒక్కసారిగా స్వయాందోళన గురయ్యారు. వెంటనే విద్యార్థులు అలాగే విద్యార్థి సంఘాలు కూడా హాస్టల్ ముందు అయితే బైఠాయించి వాళ్ళు ఏదైతే ఆందోళన తెలిపారు. మొత్తానికి హాస్టల్లోని 100,000 రూపాయలు వసూలు చేస్తూ కూడా వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టట్లేదంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తిండి తిన్న తర్వాత తమ ఆరోగ్యానికి హాని అవుతుందంటూ కూడా వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.